హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజు 13వ రోజుకి చేరుకోవడం అనేది జరిగింది. ఈరోజు గత ఈ నెల నాలుగో తేదీ నుండి కూడా ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె అనేది చేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులకి 279 జీవో చాలా ఉరితాడు లాంటిది. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. అలాగే గత సంవత్సరం డిసెంబర్లో సమ్మె చేసిన సందర్భంగా 1000 రూపాయల జీతాన్ని పెంచడం అనేది జరిగింది. అలాగే ఏరియర్స్ ఇస్తామని చెప్పి 151 జీవోని తీసుకురావడం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవోలు తీసుకురావడమే తప్ప కార్మికులకు ఉపయోగపడే జీవోలు ఏవి కూడా అమలు చేయడం లేదు. కార్మికులకు నష్టమైనవి, ప్రజలకు నష్టదాయకమైనటువంటి జీవోలు మాత్రం తొందరగా ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తూ ఉన్నాడు. నిన్న విజయవాడ నగరంలో అధికారులతో చర్చలు అనేది జరిగాయి. కానీ ఆ చర్చల్లో 279 జీవోని రద్దు చేయండి అని చెప్పి అడిగితే మేము ఇప్పుడు రద్దు చేయలేమని చెప్పి అన్నారు. దాని మీద కమిటీ వేస్తామన్నారు. ఆ కమిటీని కూడా 2 నెలలు కమిటీ వేసే వరకు 2 నెలలు వాయిదా వేయండి అని చెప్పి అడిగితే సిఐటి ప్రతినిధులు అడిగిన దానికి సమాధానం లేకుండా ఎక్కడిదక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే 151 జీవో ప్రకారం ఏరియర్స్ కానీ జీతాలు 1000 రూపాయలు పెన్షన్ జీతం కానీ ఇమ్మని చెప్పి అడిగితే మేము దాని మీద మాకు అవకాశం ఇవ్వండి, 1 నెల రోజులు ఇవ్వండి, 2 నెలలు ఇవ్వండి అని చెప్పి అడగడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే ఏడాది పాటు అవకాశం ఇచ్చాం, ఇప్పటి వరకు నువ్వు చర్చలు జరిపి మాతో ఒప్పందం చేసుకున్న దాన్ని అమలు చేయకుండా ఈరోజు మొండిగా వ్యవహరించడం అనేది సరైనటువంటిది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె వలన ఈరోజు ప్రజలకి అనారోగ్యాలు గురవుతూ ఉన్నాయి. స్వైన్ ఫ్లూ వస్తుంది, డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది. అయినా సరే ప్రజల యొక్క ఆరోగ్యాలను పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉండటం లేదు. కార్మికుల యొక్క సమస్యల పరిష్కారానికి ఈరోజు ప్రభుత్వం ముందు చూపు ఉండటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత మొండిగా ఉంటే మేము కూడా అంత మొండిగా ముందుకు వెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు 279 జీవో యొక్క భూతాన్ని తగలబెట్టడానికి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం.